హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో యూపీఎస్సీ సిబిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, అందులో ఉన్న కొన్ని విషయాలు చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ విశాఖపట్నం బ్రాంచ్ నందు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలు 2023 సంవత్సరానికి గాను ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ కొరకు నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ మరియు ఇతర వర్గాల పట్టభద్రుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరబడుచున్నవి. అంటే సాంఘిక సంక్షేమ శాఖ రిలీజ్ చేసింది కదా, ఇది కేవలం ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మాత్రమే అనుకోవద్దండి, మొత్తం అన్ని కేటగిరీ వాళ్ళకు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఏ రిజర్వేషన్ సిస్టమ్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఆ రిజర్వేషన్ సిస్టమ్ ప్రకారం సీట్లను భర్తీ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, దీనికి అప్లై చేసుకోవాలి. ముందు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత, అప్లై చేసుకోవడానికి ఆగస్ట్ 10 లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. అప్లై చేసుకున్న తర్వాత ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత మెరిట్ లిస్ట్లో ఈ రిజర్వేషన్ ప్రకారము సీట్లను భర్తీ చేస్తారు. ఈ భర్తీ చేసిన వాళ్ళకి విశాఖపట్నం బ్రాంచ్ నందు రెసిడెన్షియల్ విధానం అంటే ఫుడ్డు అకామిడేషన్ అంతా వాళ్ళే ఇస్తారు. సో దాని ప్రకారం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి మెయిన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఏ కేటగిరీ అయినా పర్వాలేదు, వాళ్ళ రిజర్వేషన్ సిస్టమ్ అనుగుణంగా భర్తీ చేస్తారు. పట్టభద్రులై ఉండాలా, నిరుద్యోగులై ఉండాలా, అలాగే వారి యొక్క కుటుంబం అంటే తల్లి తండ్రి అందరినీ కలుపుకొని కుటుంబం అంటాం కదా, సో కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షలకు మించకూడదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, 6 లక్షలకు మించకూడదు. సో ఈ అర్హతలతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ కూడా ఓపెన్ అయిందండి, అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. సో అప్లికేషన్ స్వీకరణకు లాస్ట్ తేదీ ఆగస్ట్ 10, 2022. సో లేట్ చేయొద్దండి ఫ్రెండ్స్, తొందరగా అప్లై చేయండి, సక్సెస్ అవ్వండి.